రెండు లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా, లుక్కాపురం చక్రవర్తి. మనకి అమ్మతగా ఉంది, నేను గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్నాను. నా పేరు బచ్చా, అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నారు. ఏదో టైప్ లేరా, ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసేటి. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి, రియాక్షన్ అవుతుంది మానేశా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్కొడతావురా నువ్వు? రే, ఆరు బుల్లెట్లు మింగాను రా, ఆరు బుల్లెట్ తో ఏడు చెరువులు నీళ్ళు దాగిస్తాను రా, జీవితం అంతా నేర్పిస్తాను రా. ఏంట్రా నువ్వు ఉన్నాడు? సార్, మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అప్పుడు తెరవడం అవసరం లేదు, కొద్దిగా తెలుసు. కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా ఆన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు, నువ్వు నోరు పోయా. సార్, దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం, చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకుని అంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి, మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రం మింగ నాకు అలర్జీ. ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లు అలా బయటకు వస్తారు? ఆపరేషన్ చేయించుకోవాలి సార్, నాకు కుదరదు, నేను చేయించుకోను. నేను చేయించుకోవాలి. బాడీ మొత్తం కోసం పారేసి బుల్లెట్లు బయట తీసుకొని. మీరు ఊరుకోండి, మీతో కొంచెం మాట్లాడి పోనుంది, అలా రండి. ఏం మాట్లాడు, తీసి పోడతారు. మీరేం వర్రీ కాకండి సార్, నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను. అవి ఎలాగైనా సరే వారి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దేంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి, లేకపోతే మింగడం. అప్పుడు చూడండి, బుల్లెట్లు ఒకటి పిస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా? నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా, మింగినట్టు యాక్ట్ చేసా. ఎందుకు చేశారు సార్? ఒరే, నిన్న దొంగని బంగారు మొలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్, వాళ్ళు వచ్చే సార్ ఒక రోజున కంపెనీలో దొరికారని మూడు రోజులు లోపలేశారు సార్. సరదాగా మన కంపెనీకి వెళ్ళడం సాధమే కదా సార్? నేను సార్. రే, నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తానరా కిక్, మామూలు కిక్ ఇవ్వనరా. కొద్దిగా సార్ లైఫ్ అంతా ఇస్తా. ఇస్తావా? ఇస్తా సార్. పెళ్ళవుతుంటే వీళ్ళ కోల్ ఒకటి. వసంత్ త్వరగా వచ్చేస్తానన్నాను కదా. దీనికోసం పెళ్లి నాలుగేడు పోస్ట్ ఫోన్ చేసుకున్న పర్లేదు. ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటాడా? ప్రతి ఒక్కడు ఎక్కడ రాలడే వాడి. ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు. థ్యాంక్స్ రా బాబు. మరిది నువ్వేట్రా ఇలా తగిలావు నాకు? ఇడేట్రా మూతిలో ముందు పెట్టుకుని థ్యాంక్స్ 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 అంటాడు. హాయ్. హాయ్ అంకుల్. అవునా అంకుల్, అందరూ ఉన్నారు, పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి? థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ రా, నీకు దండ పెడతా, నీకు కాల్ పడతా. అందరికి థ్యాంక్స్ చెప్పు, నన్ను వదిలే వెళ్ళిపో. ఇక్కడ పెళ్ళైపోయింది, ఇక మన పెళ్ళి ఎప్పుడు మరి? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. త్వరగా అంబర్పేట్ జంక్షన్ కి వచ్చేరా. వస్తున్నాను రా, నాకు మాత్రం నేను చూడాలని లేదా ఏంటి? మనం పెళ్ళెలా చేసుకోవాలని ప్రాక్టికల్స్ చూస్తున్నా. పెళ్లి మాత్రమే చూస్తున్నా, ఇంకేదైనా చూస్తున్నావా? ఏయ్, సిగ్గు లేకపోతే సరి. సిగ్గు నాకు కాదమ్మా, నీకు లేదు, అర్థమైందా? ఇది ఇలియా నా చెల్లె అనుష్క అక్క. జుమ్ చక్క చిత్ర చిత్ర. నువ్వేంటి ఇక్కడ?
పెళ్లి చేసుకున్న మాటే కానీ నా మనసు మొత్తం నీ చుట్టూ బురదపాములాగా బుస్సు 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 మనసును మొడిచి ఎక్కడ పెట్టుకోవాలని నాకు అర్థమైంది. కానీ ఎన్ని జన్మలైనా సరే నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ అల్లా, ఎన్ని థ్యాంక్స్. Thank you.